వర్గీకరణ అస్సలేదు. అవర్స్ ఇస్ వన్ ఫ్యామిలీ. ఫ్యామిలీలో ఇద్దరు ఎలా వర్గీకరిస్తారని, నేను నా భార్య, నేను నా తల్లి, నేను నా కూతురు, రెండు వర్గాలుగా ఉంటాం ఇంట్లో. అయితే ఇక్కడ కళ్యాణి గారు, కళ్యాణి గారు ఈ ప్రాంకుల మీద మొదలు పెట్టిన యుద్ధం సరే, అందులో ఆవిడ ఏం సక్సెస్ అయ్యారు, ఎలాంటి దెబ్బలు తిన్నారు, ఈవిడ తప్పుది ఉందా, వాళ్ళ తప్పు ఉందా, ఇదంతా పక్కన పెడతాండి. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఇప్పుడు పాప విషయమో లేదంటే ఆవిడ ఏదో పోస్ట్ చేసిందని, ఒక పాపకు అన్యాయం జరిగింది అన్న విషయాన్ని తను పోస్ట్ చేశారని పోక్సో చట్టం, ఇలాంటి కేసులతో ఆవిడ ఒక రకమైన ఉక్కిరి బిక్కిరి చేస్తున్న పరిస్థితి ఉంది. బట్ వెనకెవరున్నారు ఏంటనేది. ఈ పాప విషయంలో ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చారు, మేమంతా కలిసే ఉంటున్నాం, మా పాప మేము అంతా కలిసే ఉన్నాం, అడాప్షన్ చేసే వరకు మేము ఇక్కడే ఉంటామని తల్లి చెప్తుంది, తండ్రి చెప్తున్నారు, కళ్యాణి గారు కూడా ఆ పాపను అలానే సొంత పాపలా చూసుకుంటున్నారు. ఇప్పుడు చైల్డ్ వెల్ఫేర్ ఇదంతా గమనిస్తుందా, గమనిస్తే గనక ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది అంటారు ఈ విషయంలో? కూలి పని చేస్తున్నారా కరాటే కళ్యాణ్ గారు, గిన్నెలు తోమిస్తున్నారా, గిన్నెలు ఏమైనా కడిగిస్తున్నారా, లేదు కదా, ఇలా ఇలా చూసారు, బాండెడ్ లేబర్ ఏం కాదు కదా పిల్ల అక్కడ. ఆవిడ ఆవిడ పెంచుకుంటున్న బాబేమో ఇంటర్నేషనల్ స్కూల్లో చదువుతున్నాడు, 9 ఇయర్స్ అండి, 11 ఇయర్స్ మోహన్ బాబు గారి, మోహన్ బాబు గారి స్కూల్లో. నేచురల్ పేరెంట్స్ ఇవ్వాలి, నేచురల్ పేరెంట్స్, కేర్ టేకర్ ఇవ్వాలి, కేర్ టేకర్ నేచురల్ పేరెంట్స్ దగ్గర నుంచి పాపని బాబుని తీసుకోవాలి. కేర్ టేకర్ ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళకి మైండ్ సౌండ్ గా ఉండాలి, హెల్త్ బాగుండాలి. సౌండ్ వాళ్ళు పిచ్చి వాళ్ళు అయితే ఇవ్వకూడదు. కాబట్టి ఇచ్చేవాళ్ళు పుచ్చుకునే వాళ్ళు వీళ్ళిద్దరికి కూడా కెపాసిటీ ఉండదు. ఇచ్చే కెపాసిటీ తల్లిదండ్రులకి, పుచ్చుకునే కెపాసిటీ ఈవిడికి. ఇద్దరు మధ్యలో ఉంటే చట్టం అంగీకరిస్తే నేరం కాదు. ఈవిడ నేరం ఆవిడ చేత ఏమైనా పనులు చేయించి స్కూల్కి పంపించకుండా ఆ పిల్లల చేత ఏమైనా వెట్టి చాకరీ చేస్తుంటే అది నేరం అవుతుంది. కానీ తల్లిదండ్రులు ఉన్నారు కదా, ఎందుకు కెలుక్కుని దీన్ని అంతా తీసుకొచ్చి పైకి అంటే ఈవిడిని ఏదో రకంగా హెరాస్ చేయాలి, ఏదో రకంగా ఈవిడ బ్లాక్మెయిల్ చేయాలి అంటే ఆవిడ మీద కక్ష సాధింపు చర్యలు. ఇఫ్ ఆ అమ్మాయి కళ్యాణి గారి దగ్గర ఉన్న పాప ఏదైతే పసిపాప ఉందో ఆ అమ్మాయి కస్టడీ ఏదైతే అంటే కళ్యాణి గారి కస్టడీలో ఉంటున్నారు, ఇట్ ఈజ్ ఎ వ్యాలిడ్ కస్టడీ అండ్ ఆయన ఆథరైజ్డ్ కస్టడీ. ఆథరైజ్డ్ కస్టడీ అంటే గివెన్ బై పేరెంట్స్. ఇఫ్ ది పేరెంట్స్ విల్ఫుల్లీ గివెన్ ది కస్టడీ ఆఫ్ దట్ కిడ్ చైల్డ్ టు కళ్యాణ్ గారు, అంటే కళ్యాణ్ గారు పర్పస్ ఏమిటి, అమ్మాయిని పెంచాలి, భోజనం వైద్యం చేయించాలి, అమ్మాయి అల్లా పాలా చూసుకోవాలి, అంతే కదా. అది వాళ్ళిద్దరు స్టేట్మెంట్ ఇస్తారు చేసిపోతుంది, అలాగే చూసుకుంటున్నారు. నిజానికి ఇంకా సొంత తల్లి కంటే కూడా ఆవిడ దగ్గర ఎక్కువ ఉంటుంది. చూస్తున్నాం ఇప్పుడు కూడా షోలో, ఇప్పుడు పాపను ఎత్తుకునే ఉన్నారు ఆవిడ, తన ఒళ్ళోనే తనను పట్టుకునే నిద్రపోయింది పాప. నిన్న యుద్ధానికి వెళ్తుంటే కూడా పాపం సంకనేసుకెళ్ళినట్టుగా ఉన్నారు ఆవిడ. అవును, యుద్ధానికి అంటే యుద్ధానికి వెళ్ళదు వెళ్ళదండి, అనుకోకుండా యుద్ధానికి వెళ్లాల్సి వచ్చింది, యుద్ధం అయిపోయింది అక్కడ, యుద్ధం జరిగిపోయింది, పిల్లని నడ్డిని కట్టుకుని యుద్ధానికి వెళ్ళింది. నేను యుద్ధానికి వెళ్ళలేదండి, అదే పెద్ద అందరికి ఇప్పుడు అదే అడుగుతున్నారు, నేను అసలు వెళ్ళాలని వెళ్ళలేదు. ఉండాలి కదండి, యుద్ధం ఉంటే కత్తిలే ఉండాలని కాదు, ధర్మ పోరాటం యుద్ధమే. అదే మీకు అక్కడ ఉన్నారు ఎవరో ఒక మన మిత్రుడు, ఆయన ధర్మ పోరాటం చేస్తూ ఉంటాడు, ఆయన మిత్రుడు అమారా ప్రసాద్ గారు, అమర్ ప్రసాద్ కాదండి, ఒక కుర్రాడు యంగ్స్టర్, శ్రీనివాసాచారి గారు, శ్రీనివాసాచారి గారు, శ్రీకాంత్ ఆయనండి, ధర్మ పోరాటం బాగా చేస్తారు, శాస్త్రాల మీద మంచి పట్టు ఉంది ఆయనకి, కుర్రాడు యంగ్స్టర్. లలిత్ గారు, లలిత్ లలిత్ నోస్ వెల్ అబౌట్ ఆల్ దీస్ థింగ్స్. అవును, ఈజ్ వెల్ రేట్ పర్సన్, ఈజ్ పర్సన్ నీ కన్విన్సింగ్ గా చెప్పుకెళ్తాడు. చిట్టి ఆయన ఉన్నారు కదా మన త్రిపుణి మహారాజు ఆయన, చిట్టి గారు ఆయన పేరు, త్రిపురనేని వరప్రసాద్ గారు, చిట్టి గారు అంటారు ఆయన, చిట్టి గారు అంటారు తెలుసు ఆయన. ఓహి మీద్దరు చాలా సార్లు కలిసి టీవీ డిబేట్ లో పాల్గొన్నాం, ఆయన వెర్షన్ ఎంత మర్యాదగా ఉంటుందండి, సారీ చెప్పాడు ఆ ఇష్యూ అక్కడ దాకా అయిపోయింది అన్నాడు ఆయన, ఎంత దాన్ని చేయకుండా. గోశాల గారు, ఫైనల్ గా ఇప్పుడు ఈ విషయంలో జరిగిన యుద్ధం అంతా ఇప్పుడు తల్లిదండ్రులు వచ్చిన తర్వాత వీగిపోతుంది అంటారా? వీగిపోవడం ఉండదు అండి, వీగిపోవడం అంటే ఉండదు, దాంట్లో కేసు ఉండదు అంటే, వీగిపోవడం వేరు, సాక్ష్యాలు లేకపోవడం, కేసు ఉండదు, ఇది ఫాల్స్ కేస్. ఓకే, కొట్టేస్తారు, కొట్టకపోతే ఎందుకు, ఇంకా ఎవరిని ఎవరిని పెడతారు, తల్లిదండ్రులు పెడతారు ఏమిటి, మీ ఇంటి మీ పిల్లల్ని మీరే పోషించుకోవాలి, మీరు పాలు ఇవ్వకపోయినా, మీరు భోజనం పెట్టలేకపోయినా, ఎవరింట్లో భోజనం పెట్టకూడదు, ఎవరు వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి పుట్టినరోజు పండగ చేయకూడదు, ఆ అమ్మాయి పండగలన్నీ వీళ్ళు చేయలేకపోతున్నారు, కరెంటే కళ్యాణ్ గారు చేస్తున్నారు,
ఆడపిల్లేనా అమ్మాయి? అన్నప్రాసన ఉందండి, ఆడపిల్లే. మరి అత్తడ ముచ్చట చేయలేకపోతున్నారు, ఆవిడ చేసుకుంటోంది. అన్నప్రాసన ఉంది, ఇంకేదో ఉంటుంది. గోల్డ్ కూడా పెట్టారు. ఆలనా పాలనా చూడడానికి కన్న తల్లిదండ్రులు ఇష్టపడి ఇంకో కేర్ టేకర్ ఎవరైనా దాన్ని ఆలనా పాలనా చూసే వాళ్ళు చేతిలో పెడితే ఇట్ ఈస్ ఎ వ్యాలిడ్ వన్. తల్లిదండ్రులకి తెలియకుండా ఆవిడ తీసుకొచ్చేస్తే. అమర ప్రసాద్ గారు మాట్లాడండి, శ్రీనివాస్ గారితో. ఎంత స్పష్టంగా చెప్తున్నారు ఇంకా ఆయన అంత క్లియర్ గా. తల్లిదండ్రులే స్వయంగా ఆవిడ ఆవిడ సమక్షంలో ఆమె సంరక్షణలో పెంచడానికి అంత స్పష్టంగా ఉన్న తర్వాత ఇంకా మాట్లాడడానికి ఏముంటాయండి? ఇంకా ఏ చట్టాలు మాట్లాడేది ఉంటుంది, ఎవరు ఏం చేసేది ఉంటుంది చెప్పండి. ఇంత స్పష్టంగా సార్ కూడా అంత స్పష్టంగా చెప్తున్నారు, చాలా క్లియర్గా. మరి రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఒక రకంగా ఆవిడ ఇప్పటి వరకు స్టార్టింగ్ దాదాపు ఒక 50 మినిట్స్ అయింది, ఆవిడ కన్నీరు ఆగట్లేదు. ఇప్పుడు మీరు మాట్లాడిన తర్వాత కాస్త ఊరట వచ్చినట్టు. నేను మీ దగ్గర నుంచి ఫోన్ వచ్చేప్పుడు నేను మీ ఛానల్ చూస్తున్నా. అవునా, చాలా సంతోషం సార్. మీ చాలా కళ్యాణ్ గారి ఇంటర్వ్యూ ఎక్కడ దొరుకుతుంది అని కూడా సరిగ్గా మీ దగ్గర దొరికింది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ. దొరుకుతుంది, ఏం పర్లేదండి. ఆవిడ చేసే సోషల్ సర్వీస్ కి, ఆవిడ చేసే సమాజ సేవకి అందరి మద్దతు ఉంటుంది, అందరి ఆశీర్వచనాలు ఉంటాయి. ఆవిడకి నా నెంబర్ లేకపోతే మీరు ఇవ్వండి. ఆవిడకి ఏ ఇబ్బంది వచ్చినా, ఏ అవసరం వచ్చినా మాట సాయం కానీ సలహా కానీ తప్పనిసరిగా నేను ఇస్తాను. శ్రీనివాస్ ఆచార్య గారు ఒకసారి మీతో మాట్లాడతారండి, ఒక మాట చెప్పండి. సార్ నమస్కారం. సార్ నమస్కారం అండి. సార్ నాకు ఒక చిన్న డౌట్ సార్, ఇది పబ్లిక్గా సమాజంలో అసభ్య పదజాలంతో అశ్లీలంగా చేసినటువంటి ఫ్రాంక్ వీడియోలు ఏవైతే ఉన్నాయో వీటి మీద చట్టపరంగా ముందుకెళ్ళడానికి ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు సార్? తప్పనిసరి, మంచి ప్రశ్న వేశారండి. బట్ అక్కడ ప్రశ్న వేశారు, అది నేను ఎలా టచ్ చేద్దాం అనుకున్నాను. శృంగారం అశ్లీలమైనటువంటి ప్రచురణ చేస్తున్న పుస్తకాలు నిషేధించారా లేదండి? చేశారు. పుస్తకాలు అశ్లీల పుస్తకాలు, అశ్లీల ఫోటోలు, శృంగారంతో రాసినవి అసలు పెద్దలు తప్ప ఎవరు బయట పబ్లిక్ గా చదవకూడని పుస్తకాలు షాపుల్లో పెట్టడం కానీ, ప్రచురించడం కానీ, హోల్డ్ చేయడం కానీ, అమ్మకాలు జరగడం కానీ, డిస్ట్రిబ్యూట్ చేయడం కానీ నిషేధించారనుకుంటారు? రికార్డింగ్ డ్యాన్సులు వంకనేమో గుట్టలు ఉప్పుడు డ్యాన్స్ చేయడం కూడా నిషేధించారు. పోలీసులు పట్టుకుని లోపలే చెప్తారు వీళ్ళందరినీ. మరి దానికి దీనికి తేడా ఏం కనిపించట్లేదు. నేను చూశాను కావుడు చెప్తాను సార్. లాయర్ గారు, నేను దీనిపైన స్టాండ్ తీసుకున్నానండి, ఆల్రెడీ మొన్న చెప్పాను. ఇప్పుడు మరీ భారీ ఎత్తున అందరినీ కలుపుకొని మీలాంటి వాళ్ళు సలహాలు తీసుకొని మీ అందరు సపోర్ట్ తీస్తే ఖచ్చితంగా దీని మీద నేను యుద్ధమే చేస్తాను సార్. ఈ ప్రాంకులు, ఈ ఏవైతే అంటే భయంకరమైన థంబ్నైల్స్ అంటే ఏమి పెట్టకూడదు. మీరు మంచి పని చేస్తున్నారు, మీరు మంచి పని దగ్గర వెనకాల చిన్న సలహా నేను మీకు, సంయమనం పాటించండి. అంతే, సంయమనం పాటించండి. ధర్మం పక్కనప్పుడు మీరు మాట జారద్దు, సంయమనం పాటించండి. చక్కగా నేను కనపడలేదన్నారు, పారిపోయింది, పెట్టేశారు ఇప్పుడే, పారిపోయింది, గాయ ఎక్కడికి వెళ్ళిపోయింది, టాంక్ ఉంది, అప్పుడే పెట్టేశారు. మీరు ఎవరో కలవడం, ఆ తల్లిదండ్రులు కలవడానికి వెళ్ళొచ్చు, మీ పిల్లలు మీరు తీసేసుకుంటారు, లేకపోతే మీరు మా ఇంట్లో ఉండండి రా అని అడగచ్చు, లేకపోతే మీరు ఒక అడ్వకేట్ సలహా తీసుకోవడానికి వెళ్ళొచ్చు, లేకపోతే లలిత్ గారితో మాట్లాడడానికి వెళ్ళొచ్చు, లేకపోతే మీకు ఒక టీం ఉంటుంది కదా, టీం అంటే ధర్మ పోరాటంలో, ఆ టీమ్ తో కూర్చొని మాట్లాడుకోవచ్చు. మీరు ఎక్కడికి వెళ్ళారో అందరికి చెప్పాలా? అంటే ఉదయం లేసి మీడియాలో కనిపించాలండి, మీడియా వాళ్ళు ఉండలేరు చూడకుండా నన్ను. అంటే పొద్దున్న సాయంత్రం దాకా మీకు ఏదో మీడియాలో కనపడాలి వాళ్ళకి. రచ్చ కావాలి. వాళ్ళు మిమ్మల్ని రెచ్చ కొడుతున్నారు, ప్రొవోక్ చేస్తున్నారు. ప్రొవోక్ కాకండి, సంయమనం పాటించండి. తప్పకుండా సార్, ఈసారి అదే నేను డిసైడ్. సార్ అదే విషయమే, కరాట కళ్యాణ్ మేడం కూడా స్పష్టతగా ఉంది, ఈ విషయం అయిపోయిన తర్వాత కూడా ఖచ్చితంగా దీని మీద పెద్ద స్థాయిలో ఉద్యమం తీసుకోబోతా ఉంది. దానికి రాష్ట్రీయ శివాస నుంచి కూడా మేము కూడా పూర్తి స్థాయిలో మద్దతు పలుకుతా ఉన్నాం. అదేవిధంగా వాళ్ళు రాష్ట్ర హిందూ జేఎస్ నుంచి కూడా పూర్తి స్థాయిలో దీనికి కార్యాచరణ చేయబోతా ఉన్నారు. ఎక్కడైతే సమాజం లోపల ఇలాంటి ఎక్కడ ఫ్రాంకులు జరిగినా ఖచ్చితంగా మేము వాటిని అడ్డుకొని తీరుతాం. మీరు చెప్పిన విధంగా అది చట్టపరంగా నేరమని చెప్తా ఉన్నారు, ఆ చట్టపరంగా కూడా మేము చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాం సార్. ఎందుకంటే ఈరోజు కరాటే కళ్యాణ్ గారు మహిళగా ఈరోజు ఎవరు చేయలేని పని ధైర్యంగా ముందుకు చేస్తా ఉంది, అందరు కూడా మద్దతు పలకాల్సి. నా సలహా ఒకటి ఇస్తానండి, ఎవరైనా ఆడపిల్లలు, చిన్నపిల్లలు, వయసులో పాపం ఏదో అవకాశాల కోసం, సినిమా అవకాశాల కోసం దీని ద్వారా ప్రాంతాల ద్వారా వస్తాయేమో అని ఎక్కువ పాపం ఆశపడుతూ ఉంటారు. వాళ్ళ భవిష్యత్తు కూడా పాడైపోతుంది కాబట్టి వాళ్ళ మీద కూడా జాలి చూపిస్తూ, అమ్మాయి ఇది పద్ధతి కాదు, చదువుకున్నారు మీరు, చదువుకోండి, కష్టపడండి, ఎక్కడోక్కడ ఏదో రకం మంచి పని, మర్యాద పూర్వకమైన పని. మీరు మర్యాద పూర్వకమైన పని చేసినంత సేపు పైకి ఎదుగుతారు. మర్యాద తప్పి పని చేస్తే, నేను ఎప్పుడో చిట్టి గారు ఇంటర్వ్యూ చేశాను, నేను
ఇటువంటి ప్రాంకుల్లో యాక్ట్ చేసిన ఆడపిల్లలకి అవకాశాలు సినిమాలో రావని చెప్పారు, స్పష్టంగా చెప్పారు ఆయన. అది నిజం, అది నిజమండి. అది రాకూడదని మేము కూడా పెడతాం సార్. అది ఆయన చెప్పారు తప్ప, మేమందరం కూడా మంచి స్క్రిప్ట్ చేస్తాడు, మంచి రచయిత కూడా చూడండి, వాళ్ళెవరు బాగా యాక్ట్ చేశారు అని మేమే పిలుస్తాం. అది మర్యాదగా ఉంటే అవును, అంతేగాని ఇక్కడ మర్యాద తప్పి ప్రవర్తించేస్తే వాళ్ళు ఎంతటి నటీమణులైనా నటులైనా సరే వాళ్ళని ఎట్టుపరుస్త సినిమా రంగం ఆహ్వానించదు అని చెప్పారు. అసెంట్ క్లాసెస్ విద్యా సంస్థ అందిస్తున్న గొప్ప సువర్ణ అవకాశం. ఈ నెల 22వ తేదీన జరగబోయే సెలక్షన్ టెస్ట్ లో విద్యార్థులు ప్రతిభ చూపేందుకు చక్కటి అవకాశం. ఎస్ఎస్సి, ఐసీఎస్ఈ, సిబిఎస్ఈలకు టాలెంట్ టెస్ట్. సంప్రదించవలసిన చిరునామా సంపత్ వినాయక దేవాలయం ఎదురుగా సిబిఎం కాంపౌండ్ ఆశీలు మెట్ట, ఎన్ఎస్టిఎల్ ఫ్యామిలీ గేటు ఎదురుగా ఎన్ఏడి జంక్షన్ మరియు జ్యోతి బాలవిహార్ సెక్టార్ 9 ఉక్కు నగరం విశాఖపట్నం. సంప్రదించవలసిన ఫోన్ నెంబర్లు 'సినిమాల్లో అవకాశాల కోసం ఇవన్నీ మాకెవరు డైరెక్ట్, మాకు కార్డ్ ఏం లేదు, విజిటింగ్ కార్డ్ ఏం రాదు మాకు ఎవరు ఇవ్వరు, సో మాకు ఇది ఒక ఉపయోగపడుతుంది మాకు అని చెప్తున్నారు కదా, ఇది ఖచ్చితంగా అలా చేసిన వాళ్ళకి ఇవ్వరండి అవకాశాలు, ఇవ్వకూడదనేది కూడా తీసుకురావాలని మేము పెద్దలను అడుగుతాం. టోటల్ గా మిస్లీడింగ్ అండి. ఓకే, సో అంటే దీని వెనక చాలా జరుగుతుంది, దీని మీద జరగాల్సింది కూడా చాలా ఉంది. ఉంది ఇది అంటే ఎవరికి వాళ్ళం కరోనా సమయంలోనో లేదంటే ఎవరి పనుల్లో వాళ్ళు పడిపోతే అసలు చూడాల్సిన వాళ్ళు చూస్తున్నారు, పాడవలసిన వాళ్ళు పాడవుతున్నారు. మహా టీవీని ముఖ్యంగా మిమ్మల్ని మీరు శ్రీదేవి గారు, మీ పేరు లక్ష్మి గారు, మనం చాలా 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 టీవీ ప్రోగ్రామ్ లో డిబేట్ లో పార్టిసిపేట్ చేస్తాం మనం. మీరు చక్కగా నీట్ గా దీన్ని హ్యాండిల్ చేస్తున్నారు, శ్రద్ధగా చేస్తున్నారు, బాధ్యతగా చేస్తున్నారు. మిగతా వాళ్ళు పట్టించుకోరు, ఇవాళ అనేక మంచి విషయాలు పట్టించుకోకుండా ఇది బాధ్యతగా చేస్తున్నారు. మిమ్మల్ని నేను అభినందిస్తున్నాను. చెట్టి గారు బాధ్యతగా ఎంత చక్కటి మెచ్యూర్డ్ పెర్సన్ ఆయన ఎంత, ఆయన నిజంగా ఆయన చాలా బాగా చెప్పారు ఆడపిల్లలకి, మీరు కెరీర్ పాడు చేసుకుంటున్నారు, సినిమా రంగం మిమ్మల్ని ఆదరించడం. ఆయన వయసుకి ఆయన ఏజ్ కి అని చెప్పే మాటలకు కూడా ఈ పిల్లల్లో అది చూస్తున్నాం కదా, అసలు వాళ్ళు వినిపించుకోవట్లా ఆవేశండి, చిన్నతనం ఎప్పుడు ఎదిగిపోతున్నాం, గొప్ప హీరోయిన్ అయిపోతా అనుకుంటారు, ఎందుకు కాకుండా పోతారు. దీని మీద అయితే చాలా పెద్ద యుద్ధమే జరగాల్సిన అవసరం మీ మాటల్లో ఇంకా చాలా స్పష్టంగా అండి. ఈ రోజు అంటే అక్కడ హిందీ వాళ్ళు ఏం పవిత్రంగా ఉండాలి, మన తెలుగు వాళ్ళు ఏం పాడైపోవాలి అన్నట్టుకుంటే ప్రతి తెలుగు వాడు దీన్ని నియంత్రణ లేదు. తెలుగు సామాజిక వర్గం మీద, సామాజిక మాధ్యమాల మీద నియంత్రణ లేదు, నియమంతం లేదు. అక్కడ చూడండి, ఎవరైనా కోడలు అత్తగారిని బాధ పెడుతుంటే ఫ్రాంత తీసి మళ్ళీ దాన్ని కంట్రోల్ చేస్తున్నారు. చాలా విషయాల్లో, విద్యా సంస్థల్లో, చాలా విషయాల్లో, ఈ సేవా కార్యక్రమాలు అన్ని చోట్ల వాళ్ళు మనం చూస్తే. శ్రీనివాస్ గారు థ్యాంక్ యూ సార్ రైట్. మొత్తానికి కళ్యాణి గారు మీకు ఇప్పుడు శ్రీనివాస్ గారు మాట్లాడిన తర్వాత కొంచెం రిలీఫ్ వచ్చింది, ఎందుకంటే